వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కంటే కూడా ఒక టాస్క్ కోసం పుట్టినటువంటి పార్టీ ప్యూర్లీ పాలిటిక్స్ కాకుండా ఇది పుట్టినాడు ఒక లక్ష్యంతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే అప్పటికే ఆగమైపోయినమని చెప్పి ఆ లక్ష్యంతోని పుట్టిన పార్టీ గతంలో చాలా మంది పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు నిన్ననే మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పినారు వారితో పాటు ఒక సంతి ప్రెసిడెంట్ గారు రమణారెడ్డి గారు చెన్నారెడ్డి గారితో పాటు జైల్లో కూడా పోయి ఉన్నారు అట్లా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు మూడు చింతలపల్లిలో వీరారెడ్డి సభ ఉన్నారు ఆ మండలం పేరే నేను వీరారెడ్డి మండలం అని పేరు పెట్టాను ఆ రోజుల్లో వాళ్ళు కొట్లాడింది కాబట్టి దాని తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి కొట్లాడితే సరే మీరందరు చూసిన మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర అనేక ఇన్సల్టులు అనేక అవమానాలు అవహేళనలు అయ్యేదంటే పోయేదంటే రకరకాల మాటలు మాట్లాడినారు కానీ భగవంతుందయా తెలంగాణ ప్రజల అదృష్టం చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం చాలా తికమగా పెట్టినారు నన్ను అప్పుడు కూడా హైదరాబాద్ మీద కాంప్రమైజ్గా ఇదిగా అదిగా అంటే హైదరాబాద్లో తలకాయలేని మొండవిత్త తెలంగాణ మాకెందుకు ప్రాణంపోయిన స్థలం ఒప్పుకోమని చెప్పి చివరికి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇక్కడనే నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ప్రభుత్వాలు పనిచేస్తాయి పెద్ద ఇష్యూ కాదు ఎవడు ప్రభుత్వం అయినా పనిచేయాల్సిందే చూసిన కాడికి చేస్తారు ఇక్కడ మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో ఇప్పుడు కరెంటు ఉన్నది నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు నాకన్నా ఎత్తున్నోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయినారు ఏం కారణం ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కరెంటు రావటమే కాదు ఇంత క్వాలిటీగా గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్కి ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి ఇవాళ ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోవాలి నాలుగు రోజులకు వచ్చేది కాదు ఇవాళ 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే పారే సమస్య లేనే లేదు వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండే తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక 2-3 ఏళ్ళు బతికి ఉండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పినా ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలివక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు అవి పట్టుకోను నేను కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధల వాళ్ళకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు అది చాలా కఠినమైన పని ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నాను మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా దానికి ఎంత టైం పడుతుంది డబ్బెంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు పోయి వచ్చారు 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్ మీ సపోర్ట్ ఉంటే సరే మంచిదే ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి వాటి సంఖ్య పెంచాలి అంత అసమతుల్యంగా ఉన్నది 220 కేవీ నుంచి 400 నుంచి 220 కేవీ 220 కేవీ నుంచి 132 కేవీ అక్కడి నుంచి 33/11 కేవీ తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు లేవు ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం హైదరాబాద్ అనే షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కాంపు డీజిల్ కాంపు జనరేటర్ వాసన వచ్చేది అంత దుర్మార్గంగా ఉండే అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప
24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు ఇరిగినరా భయ్ ఏం కాదు అట్టుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏందంటే ఈ 7 గంటలే వస్తది అంటే 7 గంటల టైంనే ప్రతి ఒక్కడు కరెంట్ వస్తుంది ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టారు త్రీ ఫేజ్ లేకపోతే ఇంకోటి వేసి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేపటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మోటార్లు కాలిపోడు నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా 24 గంటల నాటైతే నా ఇష్టం నేను పెట్టుకుంటా ఇంకో ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఓ ఆయన భువనగిరి వేసి పెట్టుకుంటాడు ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు ఒకటేసారి అందరూ పెట్టరు వాళ్ళ వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు ఇప్పుడు రైతుల నడితే ఏం చెప్తున్నారు 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా నాకు అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వనికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు నడుతుంది బతుకుతాం కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ 24 గంటలు సాయంత్రం ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ రెండు పాయింట్లు అడిగారు నన్ను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక రెండు కోరు చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది 50 సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాప్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాడు అవుతాడు నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చేవారికల్లా వారం 10 రోజులు అవుతుంది ఆ లోపల ఆయనతో కుప్ప కూలుతుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి రాబోయే 25 కాదు 35 కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు సార్ ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అయితే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీని ఊరికే తమాషా రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం